హైదరాబాద్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ ఉదయం 8:45 నుంచి అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఒకేసారి 16 చోట్ల సోదాలు చేస్తున్నారు అధికారులు. ఢిల్లీ నుంచి ఇందుకోసం 16 బృందాలు ప్రత్యేకంగా దీనికోసమే వచ్చాయి. సిఆర్పిఎఫ్ పోలీసుల భద్రత మధ్య ఈడీ సోదాలు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. హిమాయత్ సాగర్ లో ఈడీ అధికారుల తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. పొంగులేటి ఫామ్ హౌస్ లో కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం 650 కోట్ల టీడీఎస్ స్కామ్ ఆరోపణలపై ఈ సోదాలు జరుగుతూ ఉన్నారు అధికారులు. 3 బోగస్ కంపెనీల ద్వారా టీడీఎస్ అవకతవకలు జరిపినట్టుగా ఆరోపణలు వచ్చాయి. 6 నెలల క్రితమే దీనికి సంబంధించి ఈడీ కేసు కూడా నమోదు చేసింది. తాజాగా ఈడీ అధికారుల దాడులు కొనసాగుతూ ఉన్నాయి. హైదరాబాద్ లోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ అధికారుల సోదాలకు సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాము. ఇవాళ ఉదయం 8:45 నుంచి ఈ సోదాలు జరుగుతూ ఉన్నాయి. అయితే కేవలం ఆయన నివాసం మాత్రమే కాదు, ఒకేసారి 16 చోట్ల సోదాలు చేస్తూ ఉన్నారు అధికారులు. ఇందుకోసమని ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా 16 బృందాలు వచ్చాయి. ఆ 16 బృందాలు ఒకేసారి 16 చోట్ల తనిఖీలు చేస్తూ ఉన్నాయి. వాటిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం కూడా ఒకటి. సిఆర్పిఎఫ్ పోలీసుల భద్రత మధ్య ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఈడీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మంత్రి పొంగులేటి మినిస్టర్స్ క్వార్టర్స్ లోనే ఉన్నారు. అలాగే హిమాయత్ సాగర్ లో అధికారుల తనిఖీలు జరుగుతున్నాయి. పొంగులేటి ఫామ్ హౌస్ లో కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా ఏకకాలంలో 16 ప్రాంతాల్లో ఈడీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. ప్రధానమైన ఆరోపణ 650 కోట్ల రూపాయల టీడీఎస్ స్కామ్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు చేస్తూ ఉన్నారు. మొత్తం 3 బోగస్ కంపెనీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా టీడీఎస్ అవకతవకలకి పాల్పడ్డారు అన్నది ప్రధానంగా మంత్రి మీద వచ్చిన ఆరోపణ. దీనికి సంబంధించి 6 నెలల క్రితమే ఈడీ కేసు కూడా నమోదు చేసింది. మరి తాజాగా జరుగుతున్న ఈ దాడులకు సంబంధించి మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారంతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న ఈ దాడుల్లో ఇప్పటి వరకు అధికారులకు దీనికి అవసరమైన కీలకమైన సమాచారం ఏమన్నా దొరికిందా? అధికారులు ఏం చెప్తున్నారు? అయితే ప్రస్తుతం ఢిల్లీ నుండి వచ్చినటువంటి స్పెషల్ టీమ్స్ ఇప్పుడు పొంగులేటికి సంబంధించినటువంటి నివాసాల్లో రైడ్ చేస్తున్నాయి. మొత్తం 15 ప్లేసెస్ లో ఈ రైడ్స్ కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా డూప్లికేట్ పోస్ట్ లో ఉన్నటువంటి ఆయన నివాసంతో పాటు బ్యాక్ సెంటర్ వద్ద ఉన్నటువంటి ఆయన ఫామ్ హౌస్ వద్దకి ఇవాళ ఉదయమే సిఆర్పిఎఫ్ బలగాలు చేరుకున్నారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చినటువంటి సిఆర్పిఎఫ్ టీమ్స్ ఈ రైడ్స్ ని కొనసాగిస్తున్నాయి. అయితే గతంలో చివరిసారిగా ఎలక్షన్ కి ముందు ఎప్పుడైతే పొంగులేటి సంబంధించినటువంటి నామినేషన్ ఏ టైంలో అయితే ఏరోజైతే వేశారో ఆ రోజే ఈడీ అధికారులు మొదట పొంగులేటి నివాసాలకు సంబంధించినటువంటి రైడ్స్ చేశాయి. ఇప్పుడు తాజాగా ఈ రోజు ఉదయం ఏకకాలంలో మొత్తం 16 ప్లేసెస్ లో కూడా ఈడీ అధికారులు ఈ రైడ్స్ చేశారు. సో ప్రజెంట్ మనం పొంగులేటి నివాసం వద్ద ఇంకా మొత్తం ఇవాళ ఉదయం 8 గంటలకి ఈడీ అధికారులు ఈ రైడ్స్ చేస్తున్నారు. సో ప్రజెంట్ ఇచ్చారు మనం చూడొచ్చు మొత్తం 16 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఈ రైడ్స్ ని కొనసాగిస్తున్నారు. ప్రజెంట్ మనం ఉన్నటువంటి నివాసం జూబ్లీ చెక్పోస్ట్ వద్ద ఉన్నటువంటి సో ఉదయం నుండి సిఆర్పిఎఫ్ టీమ్స్ ఇక్కడికి చేరుకొని రైడ్స్ సిఆర్పిఎఫ్ టీమ్స్ బందోబస్తు నేతృత్వంలో ఈడీ అధికారులు ఈ రైడ్స్ ని కొనసాగిస్తున్నారు. ప్రధానంగా కొన్ని 100 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ కి సంబంధించే ఈ రైడ్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో అయితే ప్రజెంట్ ఇక్కడ జూబ్లీ చెక్పోస్ట్ లో ఉన్నటువంటి పొంగులేటి నివాసంలో ఆయన లేనట్టు తెలుస్తుంది. ప్రజెంట్ మినిస్టర్ క్వార్టర్స్ లో పొంగులేటి ఉన్నారు. సో ఆయన అక్కడ నుండి ఇక్కడికి మనం వస్తారనేటువంటి కూడా చూడాల్సి ఉంది. పొంగులేటికి సంబంధించినటువంటి ఈ జూబ్లీ హిల్స్ మెయిన్ హౌస్తో పాటు హిమాయత్ సాగర్ వద్ద ఉన్నటువంటి ఆయన ఫామ్ హౌస్లో కూడా ఏకకాలంలో ఈడీ టీమ్స్ ఈ రైడ్స్ని కొనసాగిస్తున్నాయి. టోటల్ 16 టీమ్స్ వచ్చాయి ఢిల్లీ నుండి హైదరాబాద్కి. సో ప్రజెంట్ మనం చూసినటువంటి సిఆర్పిఎఫ్ టీమ్స్ అన్నీ కూడా దాదాపు అన్ని చోట్ల 16 ప్లేసెస్లో కూడా ఇదే రీతిలో సిఆర్పిఎఫ్ బలగాల పహారాలో పొంగులేటికి సంబంధించినటువంటి నివాసాలను ఈడీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సో ప్రజెంట్ వాళ్ళ నేతృత్వంలో ఈ రైడ్స్ అన్నీ కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ రైడ్స్ ఇవాళ సాయంత్రం వరకు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ప్రెస్ రిలీజ్ని ఈడీ అధికారులు చేరున్నారు. సో ప్రజెంట్ ఇక్కడ లోపల జూబ్లీ చెక్పోస్ట్లో ఉన్నటువంటి ఆయన నివాసంలో అయితే మంత్రి పొంగులేటి లేరు. మరి మినిస్టర్ క్వార్టర్స్ నుండి ఆయన ఇటువైపు ఏమైనా వస్తారా చూడాల్సి ఉంది.
రైట్, థ్యాంక్ యూ ప్రణీత. సో అది పొంగులేటి నివాసం దగ్గర నుంచి మా ప్రతినిధి అందించిన సమాచారం. ఇవాళ ఉదయం నుంచి కూడా పొంగులేటి నివాసంతో పాటుగా పలు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. వాటిలో పొంగులేటి నివాసాలు కొన్ని ఉన్నాయి, వాటితో పాటుగా ఆఫీసెస్ ఉన్నాయి. మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి 16 బృందాలు ఈ విచారణ నేపథ్యంలో పొంగులేటి నివాసాలు ఆఫీసుల్లో కూడా సోదాలు చేయడానికని ఇక్కడికి వచ్చాయి. ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.